ప్రముఖ దర్శకులు వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రాలలో అక్కినేని గారు నటించిన మేలిముత్యం, బంగారు కానుక, రమేష్గా నట సమ్రాట్, రూపగా శ్రీదేవి నటించిన ఈ చిత్రంలో ఈ ఇద్దరి మధ్య ఒక స్టేజ్ సాంగ్ ని చిత్రీకరించారు దర్శకులు. సత్యం గారి స్వరకల్పనలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ పాటను వేటూరి గారు రాయగా బాలు గారు, జానకి గారు ఆలపించారు. ఇప్పుడు ఆ హంసధ్వని గీతాన్ని పాడడానికి వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, కల్పన గారిని. నడక హంసధ్వని రాగమా, అది నడుమా గగనంలో కుసుమమా. నడక హంసధ్వని రాగమా, అది నడుమా గగనంలో కుసుమమా. మణిపురిలో వయారమా, పురి విప్పిన మయూరమా. నడకే హంసధ్వని రాగమే, అది నడుమే గగనంలో కుసుమమే. శృతిలయ అనుబంధమే, స్వరజతి కళ్యాణమే. నడకే హంసధ్వని రాగమే, అది నడుమే గగనంలో కుసుమమే. హిమగిరి కాసరిఝరి వాహినిలో అలరేగిన శీతవర్ణ తురంగమా. హిమకరకర మహిమాన్విత నిషీధిలో చలరేగిన చెకోరిక విహంగమా. పరువాల పదంగమా, హృదయాల మృదంగమా, వసంత పంచమ సుస్వరమ, వార్షుక ప్రషడ్యమ నిస్వనమ. నడక హంసధ్వని రాగమా, నడకే హంసధ్వని రాగమే. కాశ్మీర మందార కుసుమంలో మధువులైన పెదవుల మకరందమా. కన్యాకుమారి కౌగిలి తలలో కదలి పొంగు కడలి తరంగమా. జీవన దాహమా, నా జౌవన మోహమా, అరుణ చరణయుగ చారణమా, మధుర కతుల మద వారణమా. సరి సరి పగ గ పగ పని పని సరి నిసగరి సరి 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 గ పగరి సా. నడక
హంసధ్వని రాగమా నడకే హంసధ్వని రాగమే సరోవర స్థిరంలో కలికి నెలలు చిలికే కల్హారమా కలహంసలు కలలు గంధ స్వప్నంలో హింసపడిన హంసల నయగారమా నడకే ఒక నాట్యమా నడకే ఒక నాట్యమా నా మృగేంద్ర మధ్యమా శరత్రేణురవరంజితమా శరదంబర చంచల సంచితమా తక చుణు తక తరి తక చుణు తక దిన తోం తకిట తోం తక తోం తక నడక హంసధ్వని రాగమా అది నడుమా గగనంలో కుసుమమా మణిపురిలో వయారమా పురి విప్పిన మయూరమా నడకే హంసధ్వని రాగమే అది నడుమే గగనంలో కుసుమమే శృతి లయానుబంధమే స్వరజతి కళ్యాణమే నడకే హంసధ్వని రాగమే అది నడుమే నాగేశ్వరరావు గారికి ఇలాంటి క్లాసిక్స్ చాలా వచ్చే సినిమాలు రైట్ ఫ్రమ్ కన్సాల్ గారు మాస్టర్ పాడుతున్న రోజుల్లో కూడా ఆయన అలా షాల్ లాంటిది ఏదో వేసుకొని అలా తిరుగుతూ పాడుతుంటే శ్రీదేవి గారు నృత్యం చేస్తారన్నమాట. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్గా సత్యం గారికి 50% ఇస్తే 50% హీరాలాల్ మాస్టర్కి ఇవ్వాలి. బికాస్ ఇందులో వచ్చిన బోల్స్ కానీ జతులు కానీ ఆయన చెప్పిన వాటికి బ్యాక్గ్రౌండ్ ఆయన కంపోజ్ చేసుకున్నాడు అనమాట. అన్నీ కూడా మోరాలు ముకుడాలు అన్నీ కూడా మాస్టర్ హీరాలాల్ గారిదే. Wonderful song, and you sang it so beautifully, and they played it so beautifully. Thank you, sir.